గోదావరి జిల్లాలోని కుమ్మంపాడు అనే గ్రామం అయితే వెళ్తున్నానండి. ఈ గ్రామం వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఊర్లో అయితే చికెన్ పకోడీ చాలా ఫేమస్ అంట. ఎవరిని అడిగినా అదే మాట చెప్తున్నారు. సో ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటో క్లియర్ గా అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళ్యాణ్ చేసుకోండి. ఈ గుమ్మంపాడు అనే గ్రామం తణుకు పట్టణానికి ఇంచుమించు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చికెన్ పకోడీ ఫేమస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారో క్లియర్గా అయితే తెలుసుకుందాం. వేరే గ్రామం నుండి వచ్చి కూడా కొనటం జరుగుతుందంటే అర్థం చేసుకోండి ఎంత స్పెషల్ అనేది. మధ్యాహ్నం ఇంటికి మొదలెట్టి సాయంకాలం 10 దాకా అమ్ముతారు. ఎవరినైనా ఫేమస్ అండి. కోడి మాంసం పకోడీ ఫేమస్. ఎన్ని షాపులు రెండండి? రెండు షాపుల్లో కేజీ 400 అంటే అది ఎత్తి ఎత్తలు దొరకదు. ఈవినింగ్ అయితే 6 అయితే మొత్తం ఇక్కడ అయితే ఖాళీ ఉందంటే మీరు ఎల్లిగా రావాలి ప్రజెంట్ అయితే ఎవరూ రాలేదు. 6 అయిందంటే చాలా మంది అయితే స్టార్ట్ అయిపోతారండి రావడం అంత ఫేమస్. ప్రెజెంట్ అయితే ఫ్రై చేస్తున్నారండి. కేజీ అయితే 400 అంట. మామూలుగా అయితే కేజీకి ఇంత మనకి ఒక స్పూన్ కారం అలా ఉంటుంది కదండి. వీళ్ళు ఎప్పటి నుంచో రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి మామూలుగా చేతితో అయితే వేయడం జరుగుతుంది. అసలు ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు ఇవన్నీ అయితే చూద్దాము. కదండి కేజీ చికెన్ మీద అంటే ఇంకొక స్పెషల్ వేయించుకుంటున్నారండి వాళ్ళు ఎక్స్ట్రా కదండి. అది 100 అలా అండి. అదే వేస్తారు. ఓకే అదే ఎక్స్ట్రా కాబట్టి అలా ఇష్టం అండి. ఇక్కడైతే జీడిపప్పు వేసేయండి. మసాలా
ఎవరేనా మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడికి ఓకే ఎలా ఉంటుందండి టేస్ట్ బాగుంటుందా మీరు పట్టుకెళ్ళండి మొత్తం अरे चूस्तुंडगाने चाल मंदि वच्चि कोनडम अयिते जरिगिंदि दग्गरूरु तंत्रि इक्कडि नुंचि अयिते चाल मंदि वच्चारु అయితే ఖాళీ లేదండి అందుకనే సోచి ఇక్కడ తినటం అయితే జరిగింది చికెన్ పకోడీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట బౌస అందుకనే చాలా దూరం నుంచి కూడా వచ్చి తినడానికి కారణం
దగ్గర చుట్టుపక్కల ఉన్న గణపవరం గాని తణుకు గాని ఈ ఏరియా నుంచి వచ్చి కూడా కొంటున్నారంటే చూడండి స్పైసీగా అయితే ఉంది ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి